tiếp của nàng. నువ్వు చీమ కథ చెప్పుకున్నాం కదా, ఇదేం బొమ్మ? అబ్బో, ఏనుగు చాలా చక్కగా ఉంది కదా. గుడ్. అయితే ఇటు వినండి మరి. అయితే ఇదేంటిది? ఈ ఏనుగు అన్ని జంతువులను బాధ పెట్టేదట. బాగా బాధ పెడుతూ ఉంటే ఆయంత ఒకరోజు వెళుతూ 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 ఉండగా చీమలు కనబడ్డాయి. ఏం కనబడ్డాయి? చీమలు. చీమలు చూసిండ్రా? ఇగో చీమలు, ఇగో చీమలు. ఇది ఒకటే చీమ ఉంది కదా, ఓ లైన్గా చీమలు వెళ్తున్నాయంట. లైన్గా చీమలు వెళ్ళంగా ఆయంత ఈ ఏనుగు ఏం చేసిందట, ఏనుగు ఏం చేసిందట, చీమలు లైన్గా వెళ్తున్నాయి, చీమలు లైన్గా వెళ్తున్నాయి అని ఏం చేసిందట, ఈ తొండంతో ఆయంత చీమల మీద పుష్మని నీళ్లు పోసింది. దేని మీద పోసింది? ఎవిటి మీద పోసింది నీళ్ళు? చీమల మీద పోసింది. పాపం చీమలన్నీ చెల్ల చెదురైపోయింది, చెల్ల చెదురైపోయినాయట. అప్పుడు ఏమైంది, అందులో ఒక చీమ, ఏమైంది, నువ్వు మా మీద ఎందుకు నీళ్లు పోసినావు అంటుంది చీమ. అప్పుడు అనగానే, నువ్వే నాకు ఎదురు మాట్లాడతావా, ఎదురు మాట్లాడతావా అని ఏనుగు అంటది. అప్పుడు చీమ ఏం చేస్తుంది, ఈ చీమ నీ పని చెప్తాగు అనేసి గడ్డి తింటుంటే ఈ తొండం ఉంది కదా, ఈ తొండంతో గడ్డి తింటుంది కదా ఏనుగు, తింటుందా తినదా? ఆ తొండం లోపలికి, ఆ గడ్డిలో నుంచి తొండం లోపలికి ఆ ఏనుగు వెళ్ళి తొండంకు కొట్టింది. దేనికి కొట్టింది హర్ష? దేనికి కొట్టింది? తొండంకు కొట్టింది. కుట్టితే ఏమవుతుంది? మంట మంట మంట. ఆగండి. ఏనుగు మంట మంట అనేసరికి అప్పుడు చీమ, చూసావా, నువ్వు మా మీద నీళ్లు పోసినావు కదా, మరి మాకెంత బాధ కలుగుతుంది, నీకెంత బాధ అవుతుంది, నేను కుట్టింటే నీకెంత బాధ అవుతుంది, మరి నాకెంత బాధ కలుగుతుంది అని అప్పుడు చీమ అంటది. అవును నిజమే, ఇప్పటి నుంచి ఎప్పుడు ఎవరిని బాధ పెట్టను నేను, సరేనా అంటది ఏనుగు. సరే మరి ఇప్పటి నుంచి ఎవరిని బాధ పెట్టకు అని చీమ అంటది. ఇప్పటి నుంచి ఎవరిని బాధ పెట్టని, అడవిలో జంతువులన్నింటినీ చాలా చక్కగా మంచిగా చూసుకుంటూ ఆడుకునేదట ఏనుగు. కోతులతోని, జింకలతోని, పుల్లలతోని, సింహాలతోని మంచిగా స్నేహం చేసి మంచిగా ఆడుకునేదట ఏనుగు. క్లాప్స్ కొట్టండి ఒకసారి. బాగున్నారా? నా కథ విన్నారా మీరందరూ? ఏనుగు చీమ కథ విన్నారా? మీరు కూడా ఎవరిని బాధ పెట్టకూడదు, గిచ్చకూడదు, కొట్టకూడదు. భవిష్య, బాధ పెడతావా ఎవరినైనా? బాధ పెట్టద్దు, గిచ్చద్దు, కొట్టద్దు, ఎవరి జోలికి వెళ్ళద్దు. అవునా? బాధ పెడతారా? పెడతారా? మీరు బాధ పెడితే మిమ్మల్ని బాధ పెడతారు ఎవరైనా? ఇప్పుడు చూడు, చీమను బాధ పెడితే చీమ ఏం చేసింది? ఏనుగును బాధ పెట్టలేదా? అవునా?